దేవతా స్త్రీ అని కనిపెట్టాను. దేవతలకి కంటి మీద రెప్పపాటు ఉండదు. మనం అయితే ఇలా చిటికి పట్టుకుని రెప్పలేస్తాం, వాళ్ళు అలా గుడ్లు అప్పగించి వస్తారు. అలా ఎప్పుడూ కంటి మీద రెప్ప వేయకుండా మీరు కూడా గుడ్లు అప్పగించి చూడగలిగితే మీరు అనిమిషులే, దేవతలు అవుతారు. కానీ అలా బలాత్కారంగా చేస్తే ఆ తర్వాత నిమిషం కూడా ఉండలేదు. అనిమిషులు దేవత పక్కన పెట్టండి, అసలు నిమిషం ఉండలేదు. అన్న ఒక అద్భుతమైన కావ్యం కంకంటి వారిది. ఆ కంకంటి వారి పద్యాలు, తిక్కన గారి పద్యాలు, ఈ రెండింటిని ఎవరు రాశారో నాకైతే సరిగ్గా తెలియదు. కానీ ఎందుకంటే నాకు పాట మీదే కానీ పాట రాసిన వాడి మీద దృష్టి ఉండదు. సీతారామ కళ్యాణంలో ఈ పాట పెట్టారు. అది పూర్తిగా కంకంటి పాపరాజు గారిది, తిక్కన గారి పద్యాల కలయిక. సరసాల జవరాలను నేనే గదా, సరసాల జవరాలను రంగారు బంగారు మైజిగిలోన, రంగారు బంగారు మైజిగిలోన పొంగారు వయసు పొంకములోన, సంగీత నాట్యాల నైపుణిలోన సంగీత నాట్యాల నైపుణిలోన నా సాటి నెరజాణ కనరాదు గదా సరసాల జవరాలను. నిజంగానే అది ఎంత అందమైన భాష. మై అంటే శరీరం, మై అన్నా మే అన్నా అదే. అందుకే మై మరచిపోయాడు అంటే తన ఒళ్ళు మరచిపోయాడు అని అర్థం అనమాట. మై జిగి, నా ఒంటి కాంతి బంగారు అంది. బంగారు మై జిగి. కొంతమంది శరీరం బంగారపు కాంతిలో మిసమిసలాడిపోతుంది అనమాట. నా శరీరం, నా సౌందర్యం, నా అవయవాలు, నా ముఖం ఒకదాన్ని మించోటి ఉంటాయి. నా శరీర కాంతి బంగారపు కాంతి. సంగీతంలో, సాహిత్యంలో, నాట్యంలో నా వంటి స్త్రీ మరొకటి లేదు, నెరజాణ లేదు అంటూ పాడుకుంటూ వచ్చిందనమాట. అటువంటి సౌందర్యం ఇప్పుడు వీడు కళ్ళారా చూశాడు కదా. అందుకని అక్కడ ఒక వాట రాశారు, అర్ధరాత్రి పూట ఒంటరిగా లెక్క లేకుండా కొంచెం పల్సరి బట్టలతో తిరిగితే దానివల్ల అనర్ధాలు ఇలా వస్తాయి. అందున సైన్యం ఉందని చూసి కూడా వాళ్ళు మనల్ని ఏం చేస్తారు లేని పక్క నుంచి వెళ్ళినా మన పాట వింటే వాడు పసిగడతాడు. కాబట్టి ముందు మన జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి. అయినా దెబ్బతినేదాకా తీసుకోవాలనుకోండి. అందుకని వాడు, నువ్వా రంభవి, ఇంతకాలం నీ సౌందర్యం ఏ ఇంద్రుడికో నలకోవరుడికో చిక్కిందనుకున్నాను, ఇప్పుడు నాకు చిక్కావే రా అన్నాడు. పైగా భీతహరినేక్షణ అన్నాడు. అప్పుడు ఆవిడ మామా అంది. ఇదేమిటే మామా అన్నాడు వీడు. మామా ఏమిటి, ఈ పిలుపు ఏమిటే మామా అంటే నువ్వు మామయ్య అవుతావు, ఎందుకంటే కుబేరుడు మీ అన్నయ్య, మీ అన్నయ్య కొడుకు నలకోబరుడికి నేను భార్యని, కాబట్టి నువ్వు నాకు మామవి, నేను కోడల్ని. కోడలు కూతురుతో సమానం, కన్న తండ్రి అంతో, మామగారు కూడా తండ్రితో సమానం. కాబట్టి నువ్వు తండ్రి లాంటి వాడివి, నేను నీ కోడల్ని. ఆ మాత్రం నీకు తెలియదా, స్నుషాతు పుత్రికాతుల్య శశ్రూశ్వశుర బంధుభిహి ఆత్మీయ బంధురూపేణ పాలనీయ భవేత్ సదా. కోడలు కూతురుతో సమానం. కాబట్టి అత్తమామలు, ఆడబడుచులు కలిసి ఎప్పుడూ ఇంటికి వచ్చిన కోడల్ని మాట వరుస కూడా తిట్టకూడదు. ఇది మనకి రామాయణం చెబుతున్న నీతి. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఇటీరా గారి దిక్కుమాల కోడలా కట్నం తేలేదు అని చంపడం, ఈ బాధ పెట్టడం చేయకూడదు. కూతుర్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. అప్పుడు ఈ కూతురు, వీళ్ళ కూతుర్ని అవతల వాళ్ళు కూడా చూసుకుంటారు. నేను కోడల్ని, నువ్వు ఎటువంటి వాడివి, పైగా పరమ పవిత్రమైన బ్రహ్మవంశంలో పుట్టావు, వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, సంధ్యావందనం చేసావు, బ్రహ్మవరాలు పొందినవాడివి. ఈ పద్యం ఇక్కడ ఓ పద్యాన్ని తీసుకోవాలి, తిక్కన గారి పద్యం. ఈ శ్లోకాలకి తిక్కన గారి అనువాదం. పొలుపగు బ్రహ్మవంశమున బుట్టి శృతుల్ పఠించి ఘోర నిష్ఠల తపముంబొనర్చి బహు సత్క్రియలు దిన మిమ్ము వంటి పెద్దలే తగువాగు వరుస దప్పి చెరిల్చిన ధాత్రిలోపలం కలులిక పాయనే ఋతురే కాపథముల్ ధనుజాధినాయక. పరమ పవిత్రమైన బ్రహ్మవంశంలో పుట్టావు, పులస్త్య ప్రజాపతి మనుబడివి,
విశ్రవసుని కొడుకువి, శృతుల్ పఠిగిల్చి వేదాలు చదివావు, ఘోర నిష్ఠల తపముంబొనర్చి మహానియమంతో ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేశావు, ఇంకా ఎన్నో మంచి పనులు చేశావు. అటువంటి నీలాంటి పెద్దలు వావియున్ వరుస దప్పి చిరించిన, ఇలా వావి వరస లేకుండా కూతురు లాంటి కోడల్ని పట్టుకుంటే ఇంకా ఈ భూలోకంలో నీచులు అధర్మ పరులు రెచ్చిపోరా. పాపాత్ములంతా ఏమనుకుంటారు, బ్రహ్మవంశంలో పుట్టిన రావణాసుడే కోడల్ని తెరిచాడు, మనం ఎందుకు చేరచకూడదు అనుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ నువ్వు ఆదర్శమూర్తి అవుతావు, నా మాట విను అనగానే వాడు పకపకాన వేశాడు. ఏమిటేమిటి, నువ్వు నాకు కోడలివా, ధర్మతో యో భవేద్ విప్రహ, ధర్మాత్ముడైన నాకే ధర్మం చెబుతున్నావా, పకపక నవ్వుతూ అన్నట్టు వాడు. ఎలాగమ్మా నువ్వు నాకు కోడలివి, ఎలాగమ్మా నువ్వు పరస్త్రీవి, ఇప్పుడేదో వరస పెడుతున్నావు కానీ భూలోకంలో పుణ్య కార్యక్రమములు చేసిన వాళ్ళు స్వర్గానికి వస్తారు. ఇలా రామాయణం విన్నవాళ్ళు పక్కన పెడితే రామాయణం ఉన్నవాళ్ళు వైకుంఠానికి పోతారు. చిన్న చిత్తగా పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు స్వర్గానికి ఎడతారు. స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు మీబోటి రంభల యొక్క సాంగత్యం పొందాలి. అప్పుడు వరసేమిటి వావేమిటి అని వాడు వెటకారం ఆడాడు. ఈ వెటకారాన్ని తెలుగులో కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో అద్భుతమైన పద్యంగా రాశాడు. జనకుండు సుతుడును జన్నంబుసలిపిన లలన వారేమి కవలయు నీకు, అన్నదమ్ములు సోమయాజులై వచ్చిన పొలతి వారేమి కవలయు నీకు, మామయు అల్లుండు అల్లుండు మామయు అని ద్రెళ్ళి వచ్చిన పడతి వారేమి కవలయు నీకు, బావయు మరదియు బవరాన ద్రెళ్ళిన పొలతి వారేమి కవలయు నీకు, వావి వరుసలు గణింపవచ్చితేని పడతి మాతోడ మాటాడవశమె నీకు, చాలు చాలింక వెర్రి వాదాలు మాని వగలు దీరిచి ఏలవేచి గురు ఓడి. ఒక ఇంట్లో ఓ తండ్రి కొడుకు యజ్ఞం చేశారు. ఈ యజ్ఞం చేసిన వాళ్ళిద్దరూ కొంతకాలం పోయాక చచ్చిపోయారు. ఈ ఇద్దరు స్వర్గానికి వచ్చారు. అప్పుడు రంభా సాంగత్యం పొందాలి. అప్పుడు వాళ్ళు నీకు ఏమవుతారు, స్వర్గానికి వెళ్ళాక వరస ఉండదు కానీ బతికుండగా వరస ఉంటుందనే విషయం మర్చిపోయి ఏడిపించాడు. అందుకని తండ్రి కొడుకులు స్వర్గానికి వస్తే అప్పుడు వారు నీకేమవుతారు, అల్లుడు మామ యుద్ధంలో చచ్చి వీర స్వర్గానికి వస్తే అప్పుడు వాళ్ళు నీకేమవుతారు, బావా మరిది భయంకర యుద్ధంలో కూలిపోయి నీ దగ్గరకు వస్తే అప్పుడు వాళ్ళు నీకేమవుతారు, అన్నదమ్ములు యజ్ఞం చేసి సోమరసం తాగి అప్పుడు స్వర్గానికి వస్తే అప్పుడు అన్నదమ్ములు నీకేమవుతారు. ఇలా వావి వరస నాతో ముచ్చటించాలంటే అది నీ వల్ల కాదు, నేను నీకంటే బాగా ఏడు ఆకులు ఎక్కువ చదివాను పిచ్చిదానా, పిచ్చివాగుడు మాని వ్యర్థవాదాలు మాని నా కోరిక తీర్చన్నాడు. ఆవిడ పారిపోబోతుంటే పట్టుకున్నాడు, అక్కడ ఉన్న బండరాతి మీద పడుకోబెట్టాడు, భయంకరమైన అకృత్యానికి పాల్పడ్డాడు. వాడి దెబ్బకి ఆవిడ శరీరం కంపించిపోయింది, దండలు మాసిపోయాయి, వస్త్రాలు చిరిగిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాల్మీకి మహర్షి గజేంద్రాక్రీడమధిత నదీవాకులతాంగత తామర పువ్వుల కొలనులో మదించిన ఏనుగు ప్రవేశించి చండాలం చేసినట్టుగా అయిపోయింది ఆవిడ శరీరం. ఓ పెద్ద చెరువు ఉందండి, అందులో తామర పువ్వులు ఉన్నాయి, అందులో ఏనుగు ప్రవేశించింది, అది మదపుటి ఏనుగు పిచ్చి ఏనుగు. దాంతో ఏం చేస్తుంది, నీరంతా కెలకుళ్ళు చేసి మురికి చేసి తామర పువ్వులు తెంపి అవతల పారేసి ధ్వంసం చేస్తుంది. అలా ఏనుగుల గుంపు ప్రవేశించి కలసి వేసిన మడుగులు అయిపోయింది పాపం అన్నారు రామ. ఆ తర్వాత ఆవిడ ఏడుస్తూ నలకోబరుడి దగ్గరికి వెళ్ళి రావణుడు ఇంత అన్యాయం చేశాడని వరపెట్టగానే ఆగ్రహోదగ్రుడైపోయాడు నలకోబరుడు. అకామాతేన యస్మాత్వం బలాద్భద్రే ప్రదర్శిత తస్మాత్ స యువతీ మన్యాం నాకామాముపయాస్యతి సప్తథా తస్య శకలీ భవితా తదా. ఓరి రమణ, ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తావా, ఇదా నీకు బ్రహ్మవరములు ఇచ్చినటువంటి ప్రభావం,
బ్రహ్మవరములతో అహంకరించి ఈ పిచ్చి పని చేస్తావా, ఇదే నీకు నా శాపం అని నలకోబరుడు కాసి నీళ్లు చేతిలోకి తీసుకుని, ఈరోజు నుంచి ఇష్టం లేని స్త్రీని నీవు బలాత్కరించిన వెంటనే నీ తల సప్తథ ఏడు ముక్కలై నువ్వు చచ్చుదేవుగాక, నీ తల ఏడు ముక్కలైపోవాలని చెప్పించాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. రావణాసురుడు క్షణం భయపడ్డాడు, తర్వాత వాడు ఆ కుర్చీలు ఆపలేదు. నలకోబరుడు శాపం పెట్టినా రావణాసుడి తల ఏడు ముక్కలు అవ్వలేదు. తర్వాత వాడు పుంజిక స్థల అని మరొక అప్సరసని చెరిచాడు. ఈ పుంజిక స్థల బ్రహ్మ దగ్గరకు వెడుతోంది. ఆ సమయంలో రావణుడు మళ్ళీ దాన్ని బలాత్కరించాడు. అప్పుడు పుంజిక స్థల బ్రహ్మ దగ్గర మొరపెట్టింది. బ్రహ్మ అప్పుడు ఏమన్నాడు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట, ఇక ఆ తర్వాత వాడు ఎవరిని బలాత్కారం చేయడం కుదరలేదట. బ్రహ్మదేవుడు వాడిని పిలిచి, మూర్ఖుడా, నీకు వరములు ఇచ్చిన నేనే నిన్ను శపిస్తున్నాను. ఏ స్త్రీ అయినా తనంత తాను ఇష్టపడితేనే ఆమె జోలికి వెళ్ళు, ఇష్టపడని స్త్రీని బలాత్కరిస్తే నీ తల 1000 చెక్కలైపోతుందని శపించాడు. అది అక్కడి నుంచి బలాత్కారాలు అయిపోయి ఎత్తుపోయి బెదిరించడం మొదలెట్టాడు. అందుకే సీతని అశోకవనంలో పెట్టి బెదిరించాడు తప్ప, బతిమాలి తన మనసం మీదకి రమ్మన్నాడు తప్ప బలాత్కరించలేకపోయాడు. ఆ విషయం వాడు తర్వాత యుద్ధకాండలో చెప్పిన విషయం మీరు యుద్ధకాండలో విన్నారు. ఈ విధంగా నలకోబర శాపానికి గురైన రావణుడు ఏమీ లెక్క లేకుండా ముందుకు పోయాడు. ఆ తర్వాత స్వర్గం మీదకి ఇప్పుడు ఈ జనాన్ని వెంట పెట్టుకుని, మధువుని వెంట పెట్టుకుని కుంభీనసి భర్త యొక్క సైన్యంతో పాటుగా వెళ్ళాడు. స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళగానే ఇంద్రుడు గజ 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 వణికిపోయి, ఓరి బాబోయ్, ఈ సమయంలో మనం యుద్ధం చేయలేము అనుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళి, శ్రీమన్నారాయణ పాహి పాహి నన్ను రక్షించన్నాడు. అనగా విష్ణువు చిరునవ్వు నవ్వి, నేను నిన్ను రక్షిస్తాను కానీ ఇప్పుడు కాదు, ప్రస్తుతం ఈ రావణునితో నేను యుద్ధం చేయకూడదు, నువ్వు యుద్ధానికి మామూలుగా వెళ్ళు, ఏం జరిగితే జరుగుతుంది, నీకు చావు ఎలాగోలేదు గనక యుద్ధం చెయ్యి, నేను భవిష్యత్తులో రూపు మార్చుకొని వాడిని సంహరిస్తాను, అంతవరకు నువ్వేమీ చేయలేవు, నీవే కాదు ఎవరి ఆటలు వాడి దగ్గర సాగవు, ఇది మా అబ్బాయి గారు, మై డియర్ సన్, బ్రహ్మగారు చేసిన పని, ఏం చేస్తాం వెళ్ళిరా అన్నట్ట. సరే, విష్ణువు ఎప్పుడైతే సాయం చేయనన్నాడో భవిష్యత్తులో చేస్తానన్నాడో తానే స్వయంగా వచ్చాడు. మహాయుద్ధం జరిగింది, భయంకర యుద్ధం జరిగింది. ఇది మాల్యవంతుడు, సుమాలి, మధువు మొదలైన వాళ్ళందరూ కలిసి ఘోర యుద్ధం చేశారు ఇంద్రుడి సైన్యంతో. ఆ సమయంలో సుమాలి దగ్గరకు వచ్చినటువంటి సావిత్రుడు అనేవాడు గద పుచ్చుకొని సుమాలి నెత్తి మీద కొట్టాడు. దాంతో సుమాలి తల పగిలి తెచ్చిపోయాడు. అంటే అన్నదమ్ముల్లో మాలి అన్నవాడు విష్ణువు చేతిలో తెచ్చాడు, ఈ సుమాలి అన్నవాడు సావిత్రుడి చేతిలో తెచ్చాడు. ఒక్క మాల్యవంతుడే రావణుడికి చివరిదాకా సహకారంగా ఉన్నాడు. ఆ ఘోర యుద్ధంలో ఇంద్రుడి కొడుకు జయంతుడు, రావణుడి కొడుకు మేఘనాథుడు తలపడ్డారు. మహాయుద్ధం జరిగింది. దాంతో ఇంద్రజిత్ ఏం చేశాడు, ఈ మేఘనాథుడు అదృశ్యమైపోయి మహామాయాయుద్ధం చేశాడు. ఆ మాయాయుద్ధంలో ఎవరు ఎవరు కొడుతున్నారో తెలియటం లేదు. ఆ సమయంలో పులోముడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు వచ్చి, అరే మనవడా, నేను నిన్ను బంధించి నా జైల్లో పెట్టేస్తున్నాను రా అని పులోముడు ఇంద్రుడి కొడుకు జయంతుణ్ణి బంధించి తన నగరానికి పట్టుకుపోయి సముద్రంలో చెరసల్లో పెట్టాడు. దీని వెనక అతను టెక్నిక్ ఏమిటో తెలుసా? బహుశా మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే వాళ్ళు చెప్తాను. పూర్వం పులోముడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనికి చాలామంది కొడుకులు ఉన్నారు, కూతురు కూడా ఉంది. ఆ కూతురే పౌలోమి, అంటే ఇంద్రుడి భార్య శచీదేవి. శచీదేవి ఈ పులోముడు అనే రాక్షసుడి కూతురే. చివరిగా వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నట్టే కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, మధ్యలో మనం కానీ దెబ్బలు తింటున్నాం. అవునా, ఇంద్రుడి మామగారు ఈ పులోముడు రావణాసురుడికి మిత్రుడు, ఆ సుమాలికి మాల్యవంతుడికి బంధువు, ఆయన కూతుర్ని శచీదేవిని ఇంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఈ రావణాసురుడి కొడుకుతోటో రావణుడితో యుద్ధం చేస్తే జయంతుడికి ముప్పు వస్తుంది, శచీదేవి ఏమో కూతురు, వీడేమో కూతురు కొడుకు దౌహిత్రుడు అంటే తన మనవడు, ఈ మనవడికి ఏమి ఇబ్బంది వస్తుందో, అనవసరంగా వీడు యుద్ధానికి వచ్చి రెచ్చిపోతున్నాడు అనుకుని వాడిని బంధించి తీసుకెళ్లి జైల్లో దాచేసి ఆ విధంగా సెవు చేశాడు. అందుకని సంగృహ్యతంతు దౌహిత్రం ప్రవిష్ట సాగరంతదా, సముద్రంలో ప్రవేశించి తన దౌహిత్రుణ్ణి కూతురు కొడుకుని ఓ చెరసాల్లో బంధించాడు. జయంతుడు కనపడకపోవడంతో దేవతలు పారిపోవడం మొదలెట్టారు. ఆ సమయంలో ఇంద్రుడు విజృంభించి ఘోర యుద్ధం చేశాడు. దశగ్రీవుడి రథం విరగొట్టేశాడు. అది చూచిన ఇంద్రజిత్తు
మా నాన్నగారిని కూడా ఈ ఇంద్రుడు ఏదో చావగొడుతున్నాడు అనుకుని మాయాయుద్ధంతో కనపడకుండా చేసి ఇంద్రుణ్ణి బంధించి తీసుకుపోయి రథంలో పెట్టి కట్టేసి, నాన్న నువ్వేం ప్రయాసపడక్కర్లా, ఇంద్రుణ్ణి బంధించి అన్నాను, ఇంద్రుడు నా చేతిలో బందీ అయిపోయాడు, ఏం చేయమంటావు ఇప్పుడు అన్నట్ట. అప్పటికి ఆనందపడిపోయాడు రావణుడు. ఇంద్రుడి దెబ్బలకు వాడు కూడా చావు దెబ్బలు తినేసి కౌకు దెబ్బలు తిని కొంచెం బెదిరిపోయాడండి. ఆ సమయంలో తన కొడుకు ఇంద్రుడిని బంధించగానే, అమ్మయ్యా అనుకుని, నాయన నువ్వు నా వీరుడి వంటే, ఇప్పుడు నేను ఆనందించాను, ఈ ఇంద్రుడిని తీసుకుపోయి మన చెరసాల్లో బంధించు, నేను నీ వెనకే మన సైనికుల్ని తీసుకొస్తాను అన్నట్ట. అందుకని స్వస్థచేతాబభూవః అన్నారు ఇక్కడ. అనగా ఇంద్రుణ్ణి తన కొడుకు బంధించగానే అతనికి కొంత ఆరోగ్యం చేకూరింది, మనస్సు కుదుటబడిందన్నమాట. అప్పుడు మేఘనాథుడు ఇంద్రుణ్ణి బంధించి లంకానగరానికి వచ్చి భయంకరమైన చెరలో తన మాయతో బంధించాడు. ఆ మాయ వల్ల చెరసాల్లోంచి ఇంద్రుడు బయటికి రాలేడు. ఆ తర్వాత కొంతసేపటికి రావణుడు తన పరివారంతో వచ్చి కొడుకుని కౌగిలించుకుని శవభాష అన్నాడు. సరిగ్గా వీళ్ళు శవభాషను ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటున్న సమయంలో మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు అక్కడికి. ఈయన సమయానికి వస్తూ ఉంటాడు, మరి ఎంతచేత వరాలు ఇచ్చాడు కనుక తంట అంతా అయింది పాపం. అందుకని వరాలు ఇచ్చి తంటా తెచ్చుకుని ఈ పెంట తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటాం, కానీ తప్పదు మరి, ఆ వరాలకి తగిన అనుభూతులు తప్పవు. తపస్సు చేస్తే వరాలు ఇవ్వక తప్పదు, వరాలు ఇచ్చాక ఈ ఇబ్బందులు తప్పవు. ఆయన వచ్చి దశగ్రీవుని దగ్గరికి పిలిచి, రావణ నువ్వెంత బలవంతుడివిరా, నీ కుమారుడు నీకంటే గొప్పవాడు, తండ్రి కంటే కొడుకు గొప్పవాడైతే ఆ తండ్రికి ఆనందం కలుగుతుంది. పుత్రాదిచ్చేత్ పరాజయం శిష్యాతిచ్చేత్ పరాజయం అని శాస్త్రం పలుకుతున్నది. తన కొడుకు తనకంటే గొప్పవాడైతే తండ్రికి ఆనందం కలుగుతుంది, శిష్యుడు తనకంటే గొప్పవాడైతే గురువుగారు ఆనందిస్తారు. నీ కుమారుడు నిన్ను మించిన వాడయ్యాడు, అది గర్వకారణమే. ఈరోజు నుంచి వీడికి ఇంద్రుణ్ణి జయించటం వల్ల జగదీంద్రజితేత్యేవ పరిఖ్యాతో భవిష్యతి, జగతి ఇంద్రజిత్ ఇత్యేవ పరిఖ్యాత భవిష్యతి. ఈరోజు నుంచి ఇంద్రుణ్ణి జయించినవాడు ఇంద్రజిత్ అని పేరు వస్తుంది. జిత్ అంటే జయించినవాడు, ఇంద్రజిత్ ఇంద్రుణ్ణి జయించినవాడు. అంతేగాని మన తెలుగు జిత్తు కాదు, ఇంద్రుని జిత్తులు ఉన్నాయి, నక్క జిత్తు కాదు. ఇక్కడ జిత్ అంటే సంస్కృతంలో జయించినవాడు అన్నమాట. అయ్యింది ఏదో అయ్యింది, ఇంద్రుణ్ణి మీరు చెరసాల్లో పెట్టారు, కానీ ఇంద్రుణ్ణి అలా చెరసాల్లో పెట్టడం సృష్టి ధర్మానికి వ్యతిరేకం, అతన్ని విడిచిపెట్టండి. ఇంద్రుణ్ణి విడిచిపెట్టినందుకు ప్రతిఫలంగా నీకేం కావాలో అది కోరుకో అనగా ఇంద్రజిత్తు బయటకు వచ్చి, తాత నేను ఈ ఇంద్రుణ్ణి విడిచిపెట్టాలంటే దానికి బదులుగా నాకు నువ్వు ఒక వరం ఇవ్వాలన్నాడు. ఏమిటి అన్నాడు బ్రహ్మ. ప్రాణులకి ఎప్పటికైనా మరణం తప్పదు, నాకు కూడా మరణం అంటే భయం, నాకు చావులేని వరం ఇవ్వ అన్నట్ట. ఆయన నవ్వాడు, ఏది వాడిని విడిచిపెడితే దానికి నీకు చావు లేకుండా వరమా, అది ఇంకా చచ్చేసావు. నాస్తి సర్వామరత్వం హి కస్యచిత్ ప్రాణినో భువి, ఈ భూమండలంలో పుట్టిన వాడెవడైనా చావు లేకుండా ఉండడం అసంభవం, మరణము లేనివాడు ఒక్కడు కూడా లేడు. పక్షులు పశువులు నాలుగు కాళ్ళు కలిగినవి, రెండు కాళ్ళు కలిగినవి, అనేక పాదములు కలిగినవి, ఏవైనా సరే ఏదో ఒకనాడు చావవలసిందే. కాబట్టి ఇంకేదన్న వరం కోరుకో అనగా, అయితే ఒక విషయం చేద్దాం, నేను యుద్ధానికి వెళ్ళే ముందు ఇప్పటివరకు 7 యాగాలు చేశాను నేను, అది నీకు తెలుసు. 8వ యాగం నికుంభిలా యాగం అని ఒక యాగం చేసి అగ్నిదేవుణ్ణి అర్చిస్తాను. ఆ యాగం పూర్తి అవగానే అందులో నుంచి ఒక దివ్య రథం, ధనుస్సు మొదలైనవి రావాలి, రకరకాల మాయాశక్తులు నాకు చేరాలి. యాగం పూర్తయ్యాక అందులో నుంచి వచ్చిన రథం ఎక్కిన నన్ను ఎవ్వరూ జయించడానికి వీల్లేదు. ఒకవేళ యాగం మధ్యలో భస్మం అయిపోతే పాడైపోతే అప్పుడు మాత్రమే నేను చావాలి. నా యాగాన్ని ఎవడు పాడు చేశాడో వాడి చేతిలో చచ్చే వరమి అనగా, తథాస్తు నువ్వు ఒకవేళ నీకంటే గొప్పవాడైన శత్రువుడు జయించేటప్పుడు యాగం చేస్తావు, ఆ యాగం జరిగిన తర్వాత నీకు రథము ధనుస్సు అక్షయ తూణీరాలు అన్నీ వస్తాయి, అవి నీ చేతిలో ఉన్నంత వరకు నిన్ను ఎవరూ జయించలేరు. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఎవరి మీదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు యాగం చేస్తూ ఉంటే యాగాన్ని ఎవడన్నా ఆపేస్తే అప్పుడు వాడి చేతిలో నువ్వు చస్తావు అన్నాడు. రామా నీకు ఇప్పుడు అర్థమైంది కదా,
ఆ యాగాన్ని చేసి ఇంద్రజిత్తు ఎన్నో విజయాలు పొందాడు. ఎప్పటికప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడల్లా యాగం చేయవలసిందే. లక్ష్మణుడితో యుద్ధానికి ముందు కూడా యజ్ఞం చేస్తూ ఉంటే ఈ విభీషణుడు ఆ గుట్టు చెప్పాడు, లక్ష్మణుడు ఆ యాగాన్ని ధ్వంసం చేశాడు, దానివల్ల లక్ష్మణుడి చేతిలో వాడు తెచ్చాడు. ఆ నిగుంబిలా యాగం అయ్యింది కాబట్టి చూచావు. ఆ తర్వాత ఇంద్రుడు బ్రహ్మతో పాటు వెళ్ళిపోయాడు. బ్రహ్మగారు ఇంద్రుడిని విడిపించి తీసుకెడుతూ ఉంటే ఇంద్రుడు ఏడుస్తూ, నా కర్మగారి చివరికి జైల్లో పడ్డాను, లంకలో జైల్లో పడ్డాను, కుర్ర కొంక చేతిలో లంకలో జైలు పాలయ్యానని బాధపడుతూ ఉంటే, బాధపడకోయ్, ఇది నీ పూర్వ పాపం, ఎంతటి వాడైనా తాను చేసిన పాపాన్ని అనుభవించక తప్పదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.